ఫస్ట్ టైం కర్నూలు జిల్లాలో ఒక నాయకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ కర్నూలు అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది భూమ, భీమ, శిల్ప, కేయి, ఇట్లా కొన్ని కుటుంబాలు గుర్తొస్తుంటాయి. కానీ రాజకీయాల్లో వీలే కాదు, మా బ్రాండ్ కూడా ఉందని చెప్పుకున్న వ్యక్తి గౌరవ్ వెంకట రెడ్డి. మీరు చూస్తే చాలా అమాయకంగా, డీసెంట్గా, లుక్ పరంగా ఉంటారు, కానీ ఒక రౌడీయా, ఒక లీడరా, ఒక పొలిటీషియనా, ఒక బిజినెస్ మ్యానా? అంటే నీ వ్యాపారం అది నీ ఇష్టం, అది నువ్వు ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు నాకు తెలియదు. ఈ మధ్య అసలు ఈ పేరే కనుమరుగైపోతుంది, ఈ బ్రాండే మూలకు పడిపోయింది అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రశాంతంగా ఉంటాను రాజకీయాలు వదిలేసి. వాస్తవం అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేసినా కూడా గౌరవ్ బ్రాండ్తో పోవచ్చు, కానీ తెలిసి తెలిసి మునిగిపోయిన పడవ చచ్చిపోతున్న ఆ టైంలో ఆ పార్టీ తెలుసు, టీడీపీ ఓడిపోతుంది తెలుసు కూడా మీరు కంటెస్ట్ చేయడం అనేది మీ మూర్ఖత్వం కాదన్న? టీడీపీ పార్టీకి గౌరవ్ వెంకట రెడ్డి ఫ్యామిలీ ప్లస్ అయింది తప్ప గౌరవ్ వెంకట రెడ్డి టీడీపీ వాళ్ళని నష్టపడ్డారు. ఈరోజు నాలుగు వ్యక్తిత్వం అవసరం లేదు, అవసరం తీరిపోయింది. ఎవరు పాదయాత్ర చేసినా సీఎం అవుతారు, లోకేష్ ఛాన్స్ ఉందంటారా? ఎవరైనా డబ్బులు పెడితేనే గెలిచే, డబ్బులు లేకపోతే ఎవరు గెలిచి అన్న? అది పాదయాత్ర పులిని చూసిన అక్క వాత పెట్టినట్టు అంటారు అన్న, అది పాదయాత్ర లాగా లేదు అని చెప్పేసి. సేమ్ టు సేమ్, ఏం వ్యత్యాసం లేదు. అందరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఏ విధంగా ఉందో లోకేష్ బాబు పాదయాత్ర అట్టే ఉంది. అంటే లోకేష్ చూసి ప్రభుత్వం భయపడదు? ఎస్, భయపడుతుంది. అసలు లోకేష్ కన్సిడర్ చేస్తలేదు అన్న? లోకేష్ ఇస్ ఎ బుల్లెట్ లా పార్టీకి. ఇబ్బందులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ప్రయాణించారు, కేవలం టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి బయటికి రావడం అనేది అది చాలా ఫూలిష్ థింగ్ అని నేను అంటున్నా. ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, కానీ ఎమ్మెల్సీ కాదు నాకు కావాల్సింది, నాకు కావాల్సింది నియోజకవర్గం. సో ఒకసారి నాకు ఇవ్వలేను అన్నప్పుడు మళ్ళీ రేపు పొద్దున బాగోదు, ఇద్దరం కలిసి పనిచేయలేము ఒక దాంట్లో. ఇప్పటికీ మీరు పార్టీ మారడం వల్ల మీ వెనుక తిరిగే ప్రజలు కానీ అభిమానులు కానీ ఇప్పటికి వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కూడా బాధపడుతున్నారా లేదన్నా? నువ్వు లేనందుకు బాధ ఉందన్నానే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చాలామంది. డబుల్ మర్డర్ కేసులో మీరు ప్రధాన ముద్దాయి అండ్ మీకు లైఫ్ పడ్డది. మాకు నేర్పించిపోయినారు పెద్దలు, ఆ దాని పద్ధతుల్లో మనం ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు తిట్టే ప్రయత్నం చేస్తారన్నా జగన్మోహన్ రెడ్డి గారు? అంగన్వాడీ టీచర్లు రెగ్యులర్ చేస్తానని చేయలేకపోతున్నాడు, ఆశా వర్కర్లు రెగ్యులర్ చేస్తానని చేయలేకపోయినాడు, ఇటువంటి విమర్శిస్తాం, విమర్శించకుండా ఉండేము. ఒకవేళ మీరు వైసీపీ పార్టీ టికెట్ ఇస్తే? వైసీపీ లేక నాకు అవసరమే లేదు, వాళ్ళు రానియరు. మీరు పత్తాలు ఆడారన్నా? చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి మొన్న వరకు ఈడీ రైట్స్ అయ్యి వచ్చింది, నాకు అత్యంత సన్నిహితుడు మా వెంకటరెడ్డి అన్న అని ఒక పార్ట్నర్ మాదిరిగా చెప్పడం జరిగింది. అదే జరిగిపోయింది కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేయడం కూడా అనవసరం, కానీ అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా. ప్రవీణ్ అనే వ్యక్తి నాకు ఇప్పుడు కాదు, దాదాపు 15 ఏళ్ళ కిందట ఆయన జూనియర్ ఆర్టిస్ట్గా పనులు చేస్తున్న గురించి కూడా నాకు పరిచయం. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినా చేయబోతున్నారు, మళ్ళీ టీడీపీ వైపు తన ఆలోచన, ఒకవేళ వస్తే మీ పరిస్థితి ఏంటని? కలిసేది అయితే ఉంటుంది, మనం అడగలేము, మనం ఒక పని చేయలేము, ఒకటి పోయి చేయను. ఇప్పుడు నంది కొట్టుకూర అంటే సిద్ధార్థ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి అంటే నంది కొట్టుకూర అంటారు, మరి దాని ఏది తీసుకోవచ్చు? ఇది మీ మీడియా వాళ్ళు పేపర్ వాళ్ళు రాసేది ఇవన్నీ ఏమంటే గ్రూపిజం అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా రోహిత్, గెలుపు ఓటములు ఏ లీడర్ చేతులు లేవు. సిద్ధార్థ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్సెస్ గౌరవ్ వెంకట రెడ్డి, సిద్ధార్థ రెడ్డితో మీకేదన్నా పర్సనల్ రైడర్? మొన్న ఆయన ఇంటి ముందట కటౌట్ ఒకటి పెద్దది 30-40 కటౌట్లు ఉంటే మీ వర్గీయులే వచ్చి కాల్ చేసేసారు. నమస్తే, నేను మీ కుల్లం కుల్ల రోహిత్. ఫర్ ద ఫస్ట్ టైం కుల్లం కుల్లలో ఒక కర్నూలుకు సంబంధించిన యువ ఒక నాయకుడిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. యువ నాయకుడు అనబోయాను, బట్ ఈజ్ ఆల్వేస్ యువ నాయకుడే. ఫస్ట్ టైం కర్నూలు జిల్లాలో ఒక నాయకుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఒక సీనియర్ మోస్ట్ లీడర్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ కర్నూలు అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది భూమ, భీమ, శిల్ప, కేయి, ఇట్లా కొన్ని కుటుంబాలు గుర్తొస్తుంటాయి, వాళ్ళకు చరిత్ర అనుకో చెప్పుకోవచ్చు. కానీ గౌరు అనే బ్రాండ్ తను సొంతంగా తను ఓన్ క్రియేట్ చేసుకొని రాజకీయాల్లో వీలే కాదు మా బ్రాండ్ కూడా ఉందని చెప్పుకున్న వ్యక్తి గౌరవ్ వెంకటరెడ్డి. సో గౌరవ్ వెంకటరెడ్డి గురించి చెప్పాలి అంటే నా వయసు సరిపోదు,
ఆయన రాజకీయ అనుభవం అంత నా వయసు లేదు, బట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా స్టైల్లో నేను అన్నని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఇప్పటి వరకు గౌరవ్ వెంకట అన్న చాలా మందికి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, బట్ ఈ ఇంటర్వ్యూ వెరీ స్పెషల్ టు అన్న అండ్ అన్న అభిమానులు, పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళకు కూడా. కొత్త వెంకటరెడ్డి చూపించబోతాను, కొత్త ప్రశ్నలు అడగబోతాను, అండ్ దిస్ గోన్ బి ఏ సూపర్ ఇంటర్వ్యూ ఉండబోతుంది. సో లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ వెంకటరెడ్డి అన్న. నమస్తే అన్న. నమస్తే రోహిత్ అన్న. నేను ఇంటర్వ్యూలో యువ నాయకుడు అనబోయినాను. అఫ్ కోర్స్ మీరు యువ నాయకుడే అన్న, ఎప్పుడు యువకుడిలాగానే కనబడుతుంటారు యాక్టివ్ గా. గుడ్ అన్న. అన్న మీరు నేను మిమ్మల్ని ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇంటర్వ్యూ అడుగుతున్నా, మీ నోటి నుంచి చెప్పండి. రెండున్నర సంవత్సరాలు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నాను అన్న. ఎందుకన్నా స్కిప్ చేసుకుంటూ వస్తున్నారు? స్కిప్ ఏం లేదు, మనం హైదరాబాద్ రావడం తగ్గింది. మధ్యలో నీకు హెల్త్ బాగాలేదని చెప్పి నువ్వు డ్రాప్ అయితే కొన్నాళ్ళు, సో ఆ విధంగా డిలే అయిపోయింది అంతేగాని ఇంటర్వ్యూని ఎప్పుడు స్కిప్ చేసేది, ఎవరు అడిగినా ఇస్తా ఉంటాను. కాకపోతే నేను ఎక్కువగా పబ్లిసిటీ కావాలని కానీ ఈ యూట్యూబ్లో దిండులో రావాలని కానీ ఫేస్బుక్లో కనపడాలని నాకు ఆలోచన లేదు. సోషల్ మీడియా దూరం ఉంటుంది, ఐఎమ్ నాట్ ఎ సీన్. నా ఫోన్లకు ఎప్పుడు కూడా ఫేస్బుక్లో లేదు, ట్విట్టర్ ఉండదు, ఫేస్బుక్ వాట్సాప్ కూడా ఎవరన్నా పంపిస్తే పంపించినావు అని చెప్తే తప్ప చూస్తా తప్ప నేను రెగ్యులర్గా దీన్ని యూజ్ చేయను. ఎందుకంటే నాకు రెగ్యులర్గానే ఫోన్స్ ఎక్కువ వస్తుంటాయి, అవి అటెంప్ట్ చేయడమే నాకు టైం తగ్గిపోతుంది. సో ఇటువంటి వల్ల చూసి ఇది చేసేంత అవసరం నాకు లేదు. పబ్లిక్ దగ్గర ఉంటారు కానీ ఈ సోషల్ మీడియాకి దగ్గర దగ్గర ఉండరు. పాతకాల పద్ధతి పాలిటిక్స్ చేస్తున్నాను. ఎంతసేపు మాకు నేర్పించిపోయినారు పెద్దలు, దాని పద్ధతుల్లో మనం ఉంటాం. మనకు వచ్చే ఓన్లీ మన దగ్గరికి వచ్చి ఏమొచ్చినా దాన్ని సహాయం చేసుకుంటూ ముందుకోవాలి తప్ప మనం ఏదో పబ్లిసిటీ చేసుకోవాలా, మనం ఏదో పేరు రావాలనేది కాదు. మనం సర్వీస్ మ్యాటర్కి వచ్చినాం, పొలిటికల్గా అధికారం రాజకీయంలోకి వచ్చినాంరా అంటే మన దగ్గరికి వాళ్ళు ఏదో ఆశ పెట్టుకొని ఏ ఎంఆర్ఓ ఆఫీసో ఏ పోలీస్ స్టేషనో అధికారులతో పనుందని వస్తారు. అది మన శక్తి వంచన లేకుండా వాళ్ళకి న్యాయం చెప్పించడానికి మన ప్రయత్నం మనం చేస్తా అంట. ఓకే అన్న. అన్న నేను ప్రశ్నలు సూటి ప్రశ్నలు అడుగుతాను, కట్టే కొట్టే తెచ్చే మాదిరి చెప్పండి షార్ట్ ఆన్సర్స్. అన్న ఫస్ట్ ప్రశ్న అంటే అన్న, కర్నూలు అంటే ఈ నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు భూమ భీమ శిల్ప ఇవన్నీ ఉన్నాక గౌరవ్ వెంకట గౌరవ్ బ్రాండ్ కూడా మీరు క్రియేట్ చేసుకున్న ఓన్ ఎంపైర్. ఈ మధ్య అసలు ఈ పేరే కనుమరుగు అయిపోతుంది, ఈ బ్రాండే మూలకు పడిపోయింది అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గౌరవ్ వెంకట రెడ్డి బ్రాండ్ అనేది ఎప్పుడు ఉంది, ఎందుకంటే అది వైఎస్ఆర్ పార్టీ 9 ఏళ్ళ అధికారంలో ఉండి నోటిఫికేషన్లో బయటకు వచ్చింది. చిన్న కారణమే, ఎంతసేపు టికెట్ లేదనకే ఒక కారణంతో. అంతకుమించి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నాకు కానీ వేరే భేదాభిప్రాయాలు ఏమి లేవు. ఇన్కేస్ టికెట్ ఇవ్వకపోతే నాకు కాన్ఫిడెన్స్ అవసరం కాబట్టి ఇండిపెండెంట్గా ఉండాలనే ఉద్దేశంతో బయటకు వచ్చారు. అన్నా మీరు బయటకు వచ్చినారు కరెక్టే, వాస్తవం అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేసినా కూడా గౌరవ్ బ్రాండ్తో పోవచ్చు, కానీ తెలిసి తెలిసి మునిగిపోయిన పడవ చచ్చిపోతున్న ఆ టైంలో ఆ పార్టీ తెలుసు టీడీపీ ఓడిపోతుంది తెలుసు కూడా మీరు కంటెస్ట్ చేయడం అనేది మీ మూర్ఖత్వం కాదన్న? అట్టని కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది ఏమి, తెలుగుదేశం వర్సెస్ వైసీపీ, నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు. సో ఇండిపెండెంట్ కంటే వాళ్ళు ఆఫర్ ఇచ్చినందుకు పార్టీ బేస్డ్ ఓట్స్ ఎట్లా ఉంటాయి కాబట్టి కొంత కాకుండా కొంత ఉండొచ్చు. సరే ఓడిపోతుంది తెలుగుదేశం అని తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని తెలుసు, అయినా నియోజకవర్గం అవసరము, మనకు ఒక వర్గం ఉంది, ఆ వర్గం ప్రజలను కాపాడుకోవడం కోసం మనం ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీలో గెలుస్తామా ఓడిపోతామో కాదు, ఒక పార్టీ నీడర్ ఉంటే పార్టీకి ఎప్పుడు కూడా కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో ఆ విధంగా మనం తెలుగుదేశం పార్టీ తరపున నిలబడవలసింది. అన్న ఇప్పుడు ప్రాక్టికల్గా ఓపెన్గా మాట్లాడదాం, ఆఫ్రికా గురించి నేను మాట్లాడతాను, జరిగిన విషయాలు నేను ఓపెన్గా చెప్తున్నాను. ఆ రోజు మీకు టికెట్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చరితక్క మిస్సెస్ గారికి చరితమ్మకి ఎమ్మెల్సీ ఇస్తాను మినిస్ట్రీ చేస్తాను అన్న, మిమ్మల్ని ఒక మంచి పోస్ట్లో మేము పెడతాను అని మీకు ప్రామిస్ చేసినారు. టికెట్ ఇవ్వకపోయినా కూడా మీ బ్రాండ్ మీరే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా మీరు పార్టీ మారకుండా, ఎన్ని ఆఫర్లు వచ్చినా మీరు పార్టీ మారకుండా ఇబ్బందులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ప్రయాణించినారు. కేవలం టికెట్ ఇవ్వలేదని చెప్పేసి బయటికి రావడం అనేది అది చాలా ఫూలిష్ థింగ్ అని అంటున్నా. రాంగ్, అది రాజకీయ నాయకునికి ఒక నియోజకవర్గం అనేది అవసరం. అన్నా నియోజకవర్గం అనేది లేకపోతే పబ్లిక్తో కాంటాక్ట్స్ ఉండవు. నేను ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత ఏం చేయాలా, విజయవాడలో కూర్చోవాలా, హైదరాబాద్లో కూర్చోవాలా, లేకుంటే బ్రాహ్మణ కొట్టుకున్న ఊర్లో ఉండాలా? పాండ్యం నియోజకవర్గానికి సంబంధించి నా కమ్యూనికేషన్ పోతుంది. సో అటువంటి గ్రూప్తో నాకు రిలేషన్ పోతుంది. నాకు పాండ్యం ఒకటే కాదు, ఇప్పుడు నందికొట్టుకూరులో కూడా నాకు ఒక వర్గం ఉంది. ఎస్సీ రిజర్వేషన్ అయిన తర్వాత అక్కడ ఎస్సీ తరఫున ఎవరుంటే వాళ్ళని గెలిపించుకుంటూ రావడం జరుగుతుంది. సో నాకు ఒకసారి ఎమ్మెల్సీ తీసుకున్నాం అనుకో, పబ్లిక్తో కాంటాక్ట్ డిఫరెంట్ అయిపోతుంది. ఇంకా నాకు అవసరం లేదు నియోజకవర్గం అని చెప్పేసి పక్కకు రావాల్సింది వస్తుంది. అంటే మీ దృష్టిలో పాణ్యం కావాలా, పాణ్యం ప్రజలు కావాలా, మంత్రి కావాలంటే పాణ్యం ప్రజలు కావాలా?
మంత్రి హోదన్న ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, కానీ ఎమ్మెల్సీ కాదు నాకు కావాల్సింది, నాకు కావాల్సింది నియోజకవర్గం. అన్న మీరు 5-6 సంవత్సరాలు ఆ పార్టీ దూరంగా ఉండి ఇబ్బందులు పడి మీ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత కష్టపడి లాస్ట్ మినిట్లో ఒక మంచి అవకాశం వచ్చే టైంలో అది మీ దురదృష్టం అనుకోవాలన్నా? లేదు, జగన్మోహన్ రెడ్డి తప్పిదమ్మన్నా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను 9 ఏళ్ళు సర్వీస్ చేసిన అన్న. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మూమెంట్ వరకు నీకే టికెట్ అన్నారు, లాస్ట్ మూమెంట్లో ఏదో కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నా అన్నాడు. సో ఒకసారి నాకు ఇవ్వలేను అన్నప్పుడు మళ్ళీ రేపు పొద్దున బాగోదు, ఇద్దరం కలిసి పని చేయలేము ఒక దాంట్లో, వద్దనుకున్నప్పుడు వాళ్ళ ముఖం చూడకూడదు అని డిసైడ్ అయినా. కేవలం బైర్రెడ్డి కాటసాని ఫ్యామిలీ రావడం వల్ల మీకు ఇబ్బంది అయిందా? నాకని దాన్ని ఎవరు వచ్చినారా ఎవరు రాలి నాకు అనవసరం అన్న. అది ఆ రోజు ఎవరే కానీ పార్టీ లీడర్గా ఏం చేస్తారు, వాళ్ళు గెలుపు కోసము వాళ్ళు ముఖ్యమంత్రి కావడం కోసం రకరకాల ఈక్వేషన్స్ చూసుకుంటారు. ఆ ఈక్వేషన్స్లో ఎందుకు మనకు వద్దనుకున్నాడు, వద్దనుకున్న కూడా నేను ఉండకూడదు అనుకున్నాను. ఐఎంఐ బై పాలసీ ఏంది, మనం సిన్సియర్గా పనిచేసినాం, ఎక్కడ రిమార్క్ లేదు మనకు. ఎన్నో రకాలుగా తెలుగుదేశం అధికారులు ఉండి ఆఫర్ ఇచ్చినా కూడా ఆఫర్ ఇచ్చిన ఇబ్బందులు పెట్టిందని చెప్పండి. ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు అన్నాక అధికార పార్టీ ఉన్నాక ప్రతిపక్షం ఉన్నాక అన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులను ఫేస్ చేసిన వాళ్ళమే కాబట్టి మా ఇబ్బంది నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి తీసుకుపోలేదు. నేను ఎన్ని ఇబ్బంది పడినా నాకు నా కింద నాయకులు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా నేను చేసుకుంటూ చెరతమ్మ నేను ఇద్దరు సరి చేసుకుంటూ ముందుకు పోయినా తప్ప ఈ రోజు లాస్ట్ మూమెంట్ వద్దన్నప్పుడు ఎథిక్స్ ఒప్పుకోలేదు నాకు. అవునా? ఒకసారి వద్దనుకున్న మనిషి మళ్ళీ నేను రేపు వద్దు నాకు ఎదురు కడపండి అనుకో, నేను చిన్నదానికి పెద్దదానికి నేను ఎప్పుడు స్మైలింగ్ ఫేస్, నేను ఎప్పుడు నక్కుంటుంటా. పొరపాటు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చూసినప్పుడు నేను ఏదైనా నగిన అనుకో, నేను టికెట్ ఎందుకు నవ్వుతున్నాడా ఎందుకు నవ్వుతున్నాడని అనుమానపడవచ్చు. ఆ గిల్టీ ఫీల్ అయితే రాకూడదు. సో మీరు వద్దనుకుంటున్నారు కాబట్టి మీరు వద్దనుకున్నప్పుడు నేను ఉండడం ధర్మం కాదు, నేను పక్క కూతున్నాను చెప్పే బయటకు వచ్చిన. అన్న ఎథిక్స్ పక్కన పెడితే ఈ పొద్దు హోమ్ మినిస్టర్ అయ్యేదా కాదా చరితమ్మ? నేను పదవి గురించి ఛాలెంజ్ చేస్తాను. నేను రోహిత్ ఈడ మనం మన విలువ మనం నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవాలా? రాజకీయం చేయాలి అంటే ఖచ్చితంగా పదవి ఉండాలి, సంపాదన ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ వద్దనుకొని మీరు ఇబ్బందులు పడినా కూడా ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ఏ రోజైనా కూడా నా రాజకీయ 94 స్టార్ట్ అయింది అన్న. ఈ రోజు వరకు నేను 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నా, ఇప్పటి వరకు నేను అంతా పొజిషన్లో ఉన్నా. ఏ రోజు కూడా నేను అధికార పార్టీ కావాలని అధికారం కావాలని కోరికలు లేదు. నేను పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి, నా శక్తి కొంచెం లేకుండా వాళ్ళకు అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేస్తూ వచ్చిన. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ ఒక 2 నిమిషాలు కంప్లీట్ చేస్తారు. ఇప్పటికీ మీరు పార్టీ మారడం వల్ల మీ వెనుక తిరిగే ప్రజలు కానీ అభిమానులు కానీ ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఫాలో, ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కూడా బాధపడుతురా లేదన్నా? చాలా మంది బాధపడుతున్నారు. నేను పారే రోజు కూడా నేను ఎవరిని మారమని చెప్పాలి, కింది స్థాయి నాయకులను కూడా మీటింగ్ పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆ పార్టీకే చేయండి, నాకేదో ఇవ్వలేదు అని చెప్పేసి మిమ్మల్ని మారమని అడగను. లేదు, నేను ఎంతసేపు నాకు ఇవ్వలేదు, నాకు నియోజకవర్గంలో నా ఇంటి ఎవరు ఉంటారో వాళ్ళకి సర్వీస్ చేయాలి, నాకంటూ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ నా ఇంటి ఉన్నాళ్ళు నా ఇంటి వస్తారని చెప్పిన. ఇప్పుడు అభిమానులు కోరుకుంటున్నారు, మొన్న మీకు మంచి ఆఫర్ కూడా వచ్చింది, పిలిచి చరితమ్మకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, వాస్తవం చెప్పండి అన్న. అది వైసీపీ పార్టీ ఒక ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే తోటి మీకు సంప్రదింపులు జరిగింది? ఓడిపోయిన తర్వాత వైసీపీ నాయకులు ఎవరు కూడా నాకు టచ్లో లేరు, ఒకవేళ కలుస్తున్నాయి ఇక్కడ ఫంక్షన్ లో కలుస్తున్నావు అలో హాయ్ అంతవరకే. నేను ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడను, వేరే విషయాలు మాట్లాడను వాళ్ళతో. నేను సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని పెళ్లిళ్ళు కలిసిన ఏమన్నా బాగున్నారా అంతే. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఎందుకంటే మిమ్మల్ని నేను దగ్గర నుంచి చూశాను లాస్ట్ ఇంటర్వ్యూ. నేను అన్న లాస్ట్ ఇంటర్వ్యూ కూడా మీరు వైసీపీ కండు వేసుకొని, చరితమ్మ వైసీపీ కండు వేసుకున్నప్పుడు 2 రోజుల ముందు అప్పుడున్న పబ్లిక్ టాక్స్ పరంగా నేను అక్కను కూడా తీసుకున్నాను, టికెట్ నాదే అని చెప్పి తీసుకున్నాను. ఆ పొద్దు నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాన్న, ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ ఎథిక్స్ అని పక్కన పెడితే ఈ పొద్దు మీరు సంపాదన విషయంలో, ఎందుకంటే మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి సంపాదన విషయంలో కానీ అధికారాల విషయంలో కానీ వెంకటరెడ్డి అన్న కానీ గౌరవ్ ఫ్యామిలీ కానీ కొంచెం ముందుండేది కదన్న. ఇప్పుడు గౌరవ్ వెంకటరెడ్డికి మొదటి నుంచి కూడా ఒక పేరు ఉంది అన్న. కర్నూలు జిల్లాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి తర్వాత కాంట్రాక్టర్ల విషయంలో కానీ వర్క్ల విషయంలో కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు మాకు. డబ్బుల విషయాల్లో నేను ఎప్పుడు ఎవరిని చేజాసి అడగదు, చేతనైతే మాకు సహాయం చేస్తా తప్ప నేను ఇట్లా ఎప్పుడు చేజాసి నువ్వు ఆ పని చేస్తున్నా డబ్బులు ఈ పని చేస్తున్నా డబ్బులు లేదు. మేము ఎప్పుడు కూడా కాంట్రాక్టుల విషయాల్లో కానీ డబ్బు సంపాదనలో నాకు ఎప్పుడు ఆలోచన లేదు. మా పెద్దలు నాకు తిన్నీకి ఇచ్చినారు, మా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, ఉన్నదంటేనే ఉన్నా. నాకు మా పెద్దలు మంచి ఇచ్చిన ఆశంతనో ఇంచుమించు అంతే ఉంటుంది. మామూలుగా
నాకు ఫ్రెండ్స్ రిలేషన్ ఎక్కువ. రియల్ ఎస్టేట్ మీకు? రియల్ ఎస్టేట్ అనేది మనకు హైదరాబాద్ లో కొద్ది కొద్ది పని జరుగుతున్నాయి, కానీ మేము లోకల్ కంటే ఇలాంటి వ్యాపారాలు లేవు, ఇలాంటి కాంటాక్ట్ లేవు. ఎట్లా సర్వ్ అవుతున్నారు పార్టీ కానీ మీరు కానీ అంటే లోకల్? నాకు నేను చెప్తున్నా కదా రోహిత్, నాకు ఎంతసేపు ఉన్నా ఫ్రెండ్ సర్కిల్ రిలేషన్ బాగా, నాకు ఖర్చు రానియరు. మాక్సిమం వాళ్ళంతా ఎవరు ఖర్చు వాళ్ళు భరాయించుకుంటుంటారు, సో నా ఖర్చు పెట్టేంత ఇది ఉండదు, నా ఖర్చు నేను పెట్టుకుంటే చాలే అనుకుంటుంటారు. అన్న మీరు డబుల్ మర్డర్ కేసులో మీరు ప్రధాన ముద్దాయి అండ్ మీకు లైఫ్ పడ్డది. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు పోవద్దు పోవద్దు అని కూడా మీ దగ్గరకు వచ్చినారు, మీ దగ్గరకు వచ్చినారు, మీకు అంత కొంత మీరు ఆ లైఫ్ నుంచి బయటపడే ప్రయత్నంలో తను కూడా హెల్ప్ చేసినాడు. ఆ ఒక్క విషయాన్ని మీకు గుర్తుపెట్టుకొని కష్టంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో, ఇబ్బందులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ప్రయాణించినారు. సుమారు ఒక 9 సంవత్సరాలు మీరు ఉన్నారు. ఫస్ట్ కర్నూలు జిల్లాలో జెండా ఎగరేసింది మీరే, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జిల్లా అధ్యక్షుడు నేనే, మీరే. సో ఆ పొద్దు సరే జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి చూడకపోయినా కానీ రాజశేఖర్ గారు మొహం చూశాన పోనీలే అని చెప్పేసి మీరు ఆ నిర్ణయం తీసుకోకూడదా? ఎందుకు ఈ నిర్ణయం పర్టికులర్ అంటున్నానంటే, నేను యాక్చువల్గా పార్టీ పెట్టినప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని టికెట్ అడగలే, నేను పార్టీ అధ్యక్షునిగా పార్టీ కోసం డెవలప్ చేస్తా అని చెప్పాను. 14లో కూడా భూపాల్ రెడ్డి గారికి ఇవ్వని చెప్పినా. మీరే చెప్పినారా? నేనే చెప్పాను. వచ్చి అడిగినాడు, మధ్యలో పార్టీ పెట్టిన 1.5 ఇయర్స్కి వచ్చినాడు భూపాల్ రెడ్డి కూడా. వచ్చినప్పుడు అన్నయ్య ఇట్లా వచ్చినాడు భూపాల్ రెడ్డి ఎట్లా అని అంటే, అతనికి చేయలేను టికెట్ నాకేమో కాదు. ఆయన కొన్నాళ్ళు 2 నెలలు 3 నెలలు పనిచేసినాడు, తర్వాత మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినాడు. సో అప్పుడు మాకు ప్రెజర్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు చెడతక్కని తిప్పు అని, అంటే వద్దులేనా నువ్వు ఏదో మాట ఇచ్చిన వద్దులేని ఆడికి నేను 6 నెలలు 9 నెలలు డిలే చేసిన, అంటే కూడా వినకుండా కాదు అక్కడనే ఉండాలని. సరే తప్పని చెప్పేసి మళ్ళీ చిరుతమ్మ ఇచ్చి నియోజకవర్గం వల్ల మళ్ళీ మనం అప్పుడు ఆ నియోజకవర్గంలో మళ్ళీ మా కేడర్ తయారు చేసుకుంటూ విలేజ్ విలేజ్ పార్టీ కోసం పని చేసుకుంటూ వచ్చింది. సార్ ఎలక్షన్ టికెట్ వచ్చింది, ఇచ్చిన గెలుచుకున్నాం. ఆ రోజు ఎలక్షన్లో కూడా మేమేమి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రూపాయి తీసుకోలేదు. నా శక్తి కొద్ది నాకేముందో అదే పెట్టుకున్నా. అవునన్నా, 9 సంవత్సరాలు పార్టీకి వచ్చినా కూడా 9 సంవత్సరాలు రూపాయి పార్టీ నుంచి ఆశించలే, రూపాయి కూడా ఇవ్వలే, రూపాయి కూడా ఆశించలే. అయినా కూడా నేనే వరాయించుకుంటూ వచ్చిన. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోతామని తెలుసు, 350 ఓట్లు తేడా ఉంది అవతల అభ్యర్థికి మాకు. అయినా కూడా ఎలక్షన్లు కడప జరుగుతుంది, నెల్లూరు జరుగుతుంది, కర్నూలు కూడా వచ్చింది, పోటీల్లో ఉండకపోతే ఆ 2 దానిల మీద ప్రెజర్ ఎక్కువైతుంది, ఉంటాను నేనే అని చెప్పేసి అప్పటికప్పుడు నేనే మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడు ఫీల్డ్లో ఉండను. అప్పుడు కూడా ఎలక్షన్ కొంత నేను పెట్టుకున్నాను, కొంత పార్టీ ఇచ్చింది. ఆ రోజు అనుకున్న ఫుల్ పేజీ వేయలేకపోయింది, పార్టీ ఇస్తాను అనేది కూడా కమిట్మెంట్ వేయలేకపోయింది. అయినా నేను ఈ రోజు బాధపడలే. ఉన్న ఎలక్షన్లకు కూడా టికెట్ విషయంలో ఎందుకు వద్దనుకున్నాడో అది నేనైతే, నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు వరకు విమర్శించలే. నేను ఒకటే, నీకున్న సర్వే ఆలోచన ప్రకారము, నీకున్న సర్వేల ప్రకారం నువ్వు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి కొంతమందిని నిస్సృతం చేసుకోక తప్పదనుకున్నావు, నన్ను చేసుకుంటున్నాం అనుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు తిట్టే ప్రయత్నం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని? నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఏమో విమర్శించాను, నేను ఇప్పుడు కూడా విమర్శిస్తాను జగన్ రెడ్డిని, విమర్శించాను కదా, పాలనా పరంగా విమర్శిస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఇంకో రకంగా కొంతమందికి సాయం, అంగన్వాడీ టీచర్లు రెగ్యులర్ చేస్తానని చేయలేకపోతున్నాడు, ఆశా వర్కర్లు రెగ్యులర్ చేస్తానని చేయలేకపోయినాడు, ఇటువంటివి విమర్శిస్తాం, విమర్శించకుండా ఉండేము. వ్యక్తిగతంగా నేను ఎప్పుడే ఉన్నాను. వ్యక్తిగతంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మీ ఫ్యామిలీ బాగా ప్రయాణించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట చెప్పాలంటే అన్న, ఇప్పుడు కొన్ని ఇబ్బందుల్లో అనుకోకుండా దుర్మార్గంలో అన్నయ్య చనిపోతే బయటకు వచ్చినాడు, బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఇమడలేకపోవడం వల్ల ఆ ప్రస్టేషన్లో మళ్ళీ పార్టీ పెట్టుకోవాల్సింది వచ్చింది. పార్టీ పెట్టుకున్నాక పార్టీ బాధ్యతలు అనేది డిఫరెంట్ ఉంటుంది, ఎన్నో రకాలుగా ఆలోచన చేసుకోవాలా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాలా, రకరకాల ఇబ్బందులను పెట్టుకున్నారు, ఎందుకంటే రకరకాల కేసులు అన్నీ ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొన్ని అధ్యక్షునిగా అక్కడికి కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది వస్తుంది, అటువంటిప్పుడు కొంత నమ్మకమైన వాళ్ళు మాల కట్టడం ఓటు కాల్చింది వస్తుంది. అదే నాకు కూడా బాగా అనిపించింది ఈ పొద్దు ఉంటే, అంటే లాస్ట్ మినిట్లో తినే కూడు గుంజుకోవడం అంటే అదేనేమో. అది అలా కొన్ని కొంతమందికి అదృష్టం లేదనుకుని ఊకుండాలంతే. ఓకే సార్, ఇది పక్కన పెడదాం అన్న, ఇప్పుడు గౌరవ వెంకటన్న గురించి మాట్లాడదాం అన్న. గౌరవ వెంకటన్న అన్న మీరు చూస్తే చాలా అమాయకంగా డీసెంట్గా లుక్ పరంగా ఉంటారు, కానీ బయట వినిపించే మాట ఏంటంటే, నేనే అడిగా బయట ఎందుకు అని నేను అడుగుతున్నాను, గౌరవ వెంకటన్న అన్న వ్యక్తి ఒక రౌడీయా, ఒక లీడరా, ఒక పొలిటీషియనా, ఒక బిజినెస్ మ్యానా? అంటే నేను ఒక లీడర్, అన్ని కాంబినేషన్లో మీరు లీడర్ అన్న? అంతే. రౌడీ రౌడీని గాను, నేను రౌడీని గాను, నేను ఎప్పుడు కూడా
చిల్లా శాస్త్రాలు చేయను, ఎవరిని కొట్టను, ఎవరిని తిట్టను. మరి డబుల్ మర్డర్ కేసు ఏమైందని? అది మామూలుగా ఫ్యాక్షన్లో జరుగుతా ఉంటాయి. జరిగినప్పుడు ఎక్కడో ఎవరో చేస్తారు. వాళ్ళు చేసిన దానికి అపోజిషన్ లీడర్లు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన మీద పెడతా వస్తున్నారు. అది ఈ కేసు కూడా అప్పట్లో నేను లేనని చెప్పేసి పోలీస్ ఆఫీసర్లు కూడా ఒప్పుకున్నారు. సరే జరిగిపోయింది కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేయడం కూడా అనవసరం. కానీ నువ్వు అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా. ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను లేను, పోలీస్ స్టేషన్లో ఉన్నా. ఒక డిఎస్పీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 20-30 మంది ఆఫీసర్ల మధ్యలో ఉన్నా. వాళ్ళు కూడా నా నేమ్ ఎలిమినేట్ చేస్తామన్నారు. అప్పుడున్న పొలిటికల్ ప్రెషర్లో చేయలేకపోయారు. ఎవరు పెట్టినారన్న? టీడీపీ వాళ్ళే కదా. టీడీపీ నుంచి అప్పుడు కాంగ్రెస్ ఉన్న టీడీపీలో జరిగింది. టీడీపీ వాళ్ళే పెట్టినారు, పార్టీ వాళ్ళే పెట్టినారు. టీడీపీలో జరిగింది. కాకపోతే ఆ రోజున్న పరిస్థితి మనం కాంగ్రెస్ ఉన్నాం, టీడీపీలో వేరే లీడర్ ఉంటారు. ఆ లీడర్ అలాంటి పార్టీలో మీరు చేరినారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ప్రధాన ముందే ఇంకా కేసు పెట్టిన పార్టీలో మీరు చేరినారు. తప్ప అప్పుడు మీకు ఎథిక్స్ గుర్తుకు రాదన్న? ఎథిక్స్ అనేది కాదు. అప్పుడు మోరల్ చెప్పేది ఎథిక్స్ కాదడ. మన వర్గం, మన క్యాడర్ను మనం కాపాడుకోవడం కోసం నియోజకవర్గంలో మనకు ఒక పార్టీలో బేస్ కావాలా? ఇండిపెండెంట్గా మనం సర్వే కాలేము, మన వర్గాన్ని కాపాడుకోలేము. ఎప్పుడే కానీ వైసీపీలో కానీ తెలుగుదేశంలో కానీ ఏ దాంట్లో రాకపోయినా గోదాంట్లోకి పోవడానికి ఎందుకు పోతామంటే మన క్యాడర్ని మనం కాపాడుకుంటూ ఆ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా కొంత మనకు సేవ్ అవుతుందనే ఉద్దేశంతో మనం ఇదవుతాం. ఏ రోజు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేషనల్ పార్టీస్ వేరు, ప్రాంతీయ పార్టీలు వేరు. నేషనల్ పార్టీస్ ఉన్నప్పుడు వాళ్ళు కంటిన్యూషన్గా నేషనల్ పార్టీలే వెళ్ళిపోతుంటారు అటా ఇటా అని. ప్రాంతీయ పార్టీలకు వాల్యూ ఉండదు అప్పుడు. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు మొత్తం హవా నడిపిస్తుంది. సో నేషనల్ పార్టీకి హవా లేదు. సో మనం ఏదో పార్టీలో మనం సర్వే కావాలంటే ఏదో పార్టీలు ఉండాలి. అన్న గౌరవ్ వెంకట అన్న పేరు అంటే భయం ఉండేది, ఇప్పుడు ఆ భయం కూడా తగ్గిపోతున్నాను జనాల్లోకి. గౌరవ్ వెంకట రెడ్డి అంటే ఎవరికి భయం లేదు, అందరికి ప్రేమ. భయం అనేదే లేదు, భయం అనేదే లేదు. ఎక్కడ కూడా గౌరవ్ వెంకట రెడ్డి అంటే అందరికి ప్రేమ. ఎక్కడ మంచిగా పలకరిస్తాడు, అందరితో బాగుంటాడు, ఎవరిని కూడా ఒరే అన్నాడు. ఏదైనా పోతే దగ్గర అంటే పలకరించి పని చేసిపోతా చేపిస్తాడు అన్న అనే ప్రేమ తప్ప గౌరవ్ వెంకట రెడ్డి ఎప్పుడు ఒకరిని తిట్టాడు, ఒకరిని కొట్టాడు కాబట్టి భయం అనుకుంటుంది. కానీ మీకు ఫిజిక్స్ ఎథిక్ ఏమైనా కూసులే జాగాల ఉచ్చపోయిస్తారన్న? అదేం లేదు. మనకు విలువ ఏంటంటే మనకు అందరూ బాగా సహకరిస్తారు. మనం ఏదన్నా అంటే మన పిల్లడన్న ఇట్లా పని ఉంది వచ్చినా చూడన్నాకు వచ్చాయన్న అంటే అంటే ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా ఎమ్మెల్యేలు కానీ మన వాళ్ళు కానీ తెలుగు నేను ఈ కాంగ్రెస్లో ఉన్నా తెలుగుదేశం వాళ్ళు చేసేవాళ్ళు అందరూ కూడా నేను తెలియకపోయినా నా పేరు చెప్తే ఫోన్ చేస్తే కూడా పనిచేసిన. ఎందుకంటే చేస్తున్నావు మాకు ఇదో రికార్డ్ ఇదో పార్టీ అండ్ రాజశేఖర్ గారు నాకు ఇచ్చిన ఇంపార్టెంట్ అన్న. నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగినంటే అధికార పార్టీలో మీరు లేరు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా గవర్నమెంట్ చేయలేని పనులు మీరు చేస్తారన్న. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, గవర్నమెంట్ లేని ఎమ్మెల్యే చేయని పని మీరు చేస్తున్నారా లేదా చెప్పండి. జరుగుతాయంటే దాన్ని చెప్పుకునేది కాదు కదా. జరుగుతుందా? జరుగుతాయి కొన్ని. ఎట్లా జరుగుతాయి అన్న అది? అరే మన మంచితనమే అది. ఉదాహరణకి నేనే చెప్తున్నానా, మొన్న ఒక ఎమ్మెల్యే గారు నాకు పలకపోతే మీకు ఫోన్ చేసిన ఇమ్మీడియట్ గా ఒక పెద్ద పని, ఒక సామాన్యుడికి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అన్న అంటే ఇమ్మీడియట్గా సిఐకి ఫోన్ చేసి డీజేకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు అన్నారు. ఆ ఎమ్మెల్యే చెప్తే కూడా వినలేదు, కానీ మీరు చెప్తే విన్నారన్న. అది ఎట్లా సాధ్యం అన్నది? అది నెట్వర్క్ ఏంటిదన్న? మనకు మొదటి నుంచి కూడా ఆఫీషియల్స్ ఏదైనా చెప్పినా కూడా రీజన్ ఉంటే చెప్తాడు, అన్ రీజన్ ఉంటే కూడా తప్పు అంటే తప్పు మా ఉంది తప్పైంది ఏదో చూసి చేయండి అన్న సాయం చేయండి అన్న చెప్తా తప్ప తప్పు లేకపోతే మనం తప్పు లేదన్న కొద్దిగా ఎంక్వైరీ చేసి చేయండి అని చెప్పి పంపిస్తుంటాం. సో ఆ విషయంలో మీ విషయం తప్పు లేదు కాబట్టి ఆ రోజు అనే విషయంలో తప్పు లేదు, వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి కొద్దిగా హెల్ప్ చేయండి అన్న చెప్పిన దాని వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని దాని ప్రకారం మీకు హెల్ప్ చేస్తారు. అధికార పార్టీ లేకున్నా కూడా ప్రతిపక్ష పార్టీలో అధికారంగా మీరు చలామణి అవుతున్నారు, అది కేవలం కొంతమందికి సాధ్యం, అది గౌరవ్ వెంకట రెడ్డికి మాత్రమే. థ్యాంక్ యూ. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పార్టీలు చేయలేని పనులు కూడా మీరు చేస్తున్నారన్న, అది కూడా ఒక సోషల్ సర్వీస్. ఒక్కటి రోహిత్, మనము ఇల్లీగల్ పనులు కానీ అనవసర వ్యాపారాలు కానీ తప్పుడు వ్యాపారాలు కానీ మనకు అవసరం లేదు. సేమ్ నేను ఎంతసేపు ఉన్నా నాకు సహాయం చేసే గుణం ఒకటి నాకు తెలుసు, మాకు నేర్పించుకున్నారు. మన ఇంటికి వచ్చి ఎవరు ఏం అడిగినా మన శక్తి వంచన లేకుండా నీకు ఎంత శక్తి ఉంటే అంత సహాయం చేయి. నీకు అంత ఏ పని వచ్చినా ఆ పని చేయడానికి, పని పూర్తి చేయించడానికి నీకున్న సోర్సెస్, నీకున్న నాలెడ్జ్ ప్రకారం, నీ పరిచయాల ప్రకారం వాళ్ళకి ఎవరికి చెప్పుకోవడం చెప్పించామని చెప్తుంటారు. సో ఈ విధంగా నాకు ఎంటైర్ ఏపీ స్టేట్, ఎంటైర్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్లో నాకు ఇప్పటి నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ సర్కిల్. లేదన్నా మీకు తెలంగాణలో కూడా మంచి పరిచయం? తెలంగాణలో కూడా కంబైన్ స్టేట్లో పని తెలుసు కాబట్టి తెలంగాణలో కానీ ఆంధ్రలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ రోజు కూడా ఎక్కడన్నా ఫ్రెండ్లీగా నాకు అందరు పలుకుతారు. అన్న మాండ్ర శివానందరెడ్డి గారు మీ బావగారు, కేవలం మాండ్ర శివానందరెడ్డి గారు మీ బావ అవ్వడం వల్ల మీకు రాజకీయంగా మీరు మైనస్ అవ్వడం, మొన్న టికెట్ రాకపోవడం కారణం కూడా, వైసీపీలో టికెట్ రాకపోవడం కారణం కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో
ఆ జెడ్పీ ఎలక్షన్స్ అప్పుడు జరిగిన ఇబ్బంది వల్లే మీకు టికెట్ రాలేదు, మీరు మాండ శివానంద రెడ్డి గారి బొమ్మర్ది కాబట్టి మీకు దూరం పెట్టడం జరిగిందని ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు కన్సు చెప్తారు కర్నూలు సాగుకు కారణాలు రకరకాల కారణాలు. ఇప్పుడు శివానంద రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన విత్ ఇన్ మంత్స్లో వెళ్ళిపోయాడు అన్న, వెళ్ళిపోయినాడు అనుకోకుండా ఆఫర్ వచ్చింది ఆయన ఏదైనా జెడ్పీ తీసుకు. ఆఫర్ అంటే పైసలు అన్న? పైసలు కాదు, మరి ఆఫర్ అంటే ఏంటి అన్న? జెడ్పీ చైర్మన్ ఆఫర్, నీ ఏంటో నువ్వు అనే చేసుకోమని చెప్పి ఆఫర్ ఇచ్చిన. పాండ్యం నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి మనం అప్పుడు మనం కాదని బీసీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ అయ్యి చెప్తున్నారు. సో ఆ తర్వాత నేను కంప్లీట్ లాస్ట్ వరకు ఉన్నా జగన్మోహన్ రెడ్డితో. నాకు కూడా 2-3 సార్లు మళ్ళీ మధ్యలో ఆఫర్ వచ్చింది, కానీ నేను కూడా చెప్పి పార్టీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాకు వచ్చింది, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చింది. అయినా కూడా ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి రాలేనులేండి పట్టు, నేను మళ్ళీ ఎలక్షన్ల ముందు కావాల్సి మారమంటే మారతాను. అప్పుడు ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటే, నన్ను వద్దనుకుంటే అనే నమ్మకం నాకు ఉంది అని చెప్పాను. లాస్ట్ తర్వాత కొంతమంది మా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్నారు, అంటే శివానంద్ చేసినందుకు నీకు ఏదైనా పోయిందేమంటే అన్న ఉండొచ్చు, ఎందుకు వద్దనుకున్నా కూడా మనం బాగుండదుగా, మళ్ళీ రేపు పొద్దున కాంట్రవర్షన్ రాకూడదు, మ్యూచువల్ పక్కకు పోవడం బెటర్ కదా పక్కకు వచ్చింది. మీరు ఈ మధ్య మీరు గుడ్ ఆర్ బ్యాడో కానీ కసినోతో మీకేం సంబంధం అన్న? ఈ మధ్య ఒక వీడియో చూసినాను, కసినోతో సంబంధం కాదు, చీకోటి అన్న, చీకోటి ప్రవీణ్ కి మీకు తను ఒక బహిరంగంగా ఒక వీడియోలో చెప్పినాడు అన్న. లెట్ మీ ఫినిష్ ఆ ప్రశ్న, నేను కంప్లీట్ చేయండి, మీరు ముందే దాటేసి. చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి మొన్న వరకు ఈడీ రైట్స్ అయ్యి వచ్చింది, దాంట్లో నాకు అత్యంత సన్నిహితుడు మా వెంకటరెడ్డి అన్న అని ఒక పార్ట్నర్ మాదిరిగా చెప్పడం జరిగింది. తనతో మీకేందన్నా, ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ ఏ పక్కా బిజినెస్ మ్యాన్, యూఆర్ ఏ పొలిటీషియన్ అండ్ యువర్ వెల్ నోన్ పర్సన్ ఫ్రమ్ కర్నూలు. ఎక్కడ కర్నూలు, ఎక్కడ ఓల్డ్ సిటీ, ఆయనకి ఎక్కడ హైదరాబాద్, ఏడమూలకు ఆయనకి మీకు ఎట్లా రిలేషన్ అన్న? అన్న పార్ట్నర్షిప్ అని చెప్పలే, ఫ్రెండ్ అని చెప్పాను. అదే ఫ్రెండ్ తెలుసు, వెంకటరెడ్డి అన్న కూడా ఒక ఫ్రెండ్ అని చెప్పాను. ప్రవీణ్ అనే వ్యక్తి నాకు ఇప్పుడు కాదు, దాదాపు 15 ఏళ్ల కిందట ఆయన జూనియర్ ఆర్టిస్ట్ గా పనులు చేసినప్పటి నుంచి కూడా నాకు పరిచయం, ఈ రోజు కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు నేను ఎప్పుడు అడగలే, ఎప్పుడన్నా అడిగినా అడగలేదు. ఓన్లీ ఇంటర్వ్యూలు చేస్తున్నావు, కూడా చేసుకుంటా అంటున్నావు, ఆల్టర్నేట్ ఏం చేసుకుంటున్నావు? ఇంటర్వ్యూ చేసుకున్నావు అంటే నీకు ఎక్స్పెన్సివ్ అవుతుంది, నువ్వు ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేయాలి, ఇంత కెమెరాలు మెయింటైన్ చేయాలి, నీకు ఏదో ఖర్చు, ఇదంతా ఖర్చు ఉంటుంది. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ గట్టలు ఏమి ఇయ్యం మీకు, ఈయనప్పుడు ఏం చేస్తారు? మీకు ఆల్టర్నేటివ్ ఈ సంపాదన, ఈ మెయింటెనెన్స్ చేయాలంటే నువ్వు ఏదో బిజినెస్ చేసుకోవాల్సిందే కదా, కానీ నువ్వేం చేసావని అడిగిన ఏమన్నా అడగలేదు అన్న. అట్లా నేను ఎవరిని కూడా ప్రవీణ్ అనుకో, ఇంకో ఫ్రెండ్స్ అనుకో, ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు అడగాను. ఒకవేళ నాకు నోటీస్కి వస్తే కూడా ఇటువంటి చేద్దాం అంటే మంచి కష్టపడి సంపాదించుకునే మార్గం చూడండి అని చెప్తా, కానీ అతను నాకు కదా 15-16 ఏళ్ళ నుంచి పరిచయం, అప్పటి నుంచి కూడా నాకు సన్నిహితమైన సంబంధం ఉంది. ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే నేను కూడా ఫామ్ హౌస్ పోయినా, చాలా సార్లు పోయినా, భోజనం చేయినా వచ్చింది, మనకేమి అది ఫ్రెండ్షిప్ కాదని చెప్పను. సరే నీ వ్యాపారం అది, నీ ఇష్టం అది, నువ్వు ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు నాకు తెలియదు. మీరు చెప్పాలి కదా అన్న, మరి ఇట్లా ఈ చెడుదారు అని మీరు అట్లా, మేము చెప్పినవా లేదా అనేది నాకు తెలిసింటుంది, నా మనసుకు తెలుసు, చెప్పిన ప్రవీణ్కు తెలిసింటది. అది మీకు ఇబ్బంది కాదన్న? నాకు ఏ ఇబ్బంది లేదు, పార్టీ అవసరం లేదా, మన ఫ్రెండ్స్ ఏదో ఒకటి పడుతుంటే, కాకపోతే చెప్తాను ఇటువంటి చేయొద్దని చెప్పింటా, చెప్పకుండా ఏమున్నాను. కాకపోతే వాళ్ళకు ఉన్న సర్వేలు, వాళ్ళకున్న ఎంత ఉన్న అనుచర వర్గం వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళను కాపాడుకోవడం కన్నా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకున్న అలవాటు చేసింటారు. అందుకే అప్పుడు గౌరవ్ వెంకటరెడ్డి అన్న పేరు, ఇంకో పేరు, వాళ్ళ ఎవరి పేరు చెప్పినా ఎవరేమన్నారు కదా, చెప్తే కొంచెం ధైర్యం కదా. కర్నూలు నుంచి వెంకటరెడ్డి ఉన్నారంటే ధైర్యం ఎందుకు? నేను కర్నూలు పోతా, నా మీద కూడా చేసి ఉండదు, నేను వెంకటరెడ్డి మనిషి రాబాయ్ అంటే నువ్వు అన్న మనిషి అని చెప్పి వదిలేస్తారు. అట్లేమన్నా వాడుకున్నాడు జరిగిందా? అట్లేం లేదు, మంచి మిత్రుడు, దాంట్లో ఏం లేదు. సో ఒక పోటీ అనేది అభ్యర్థుల మధ్యలో కాదు, సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్సెస్ గౌరవ్ వెంకటరెడ్డి. సో ఈ ప్రధాన పోటీలో ఇప్పుడు ఐజయ్ గారు లేరు, ఆథర్ గారు ఉన్నారు అటు సైడ్ నుంచి, మరి ఈసారి ఆయనకి ఇస్తారో లేకపోతే ఎవరికి వస్తారో తెలియదు, మరి మీ సైడ్ నుంచి బరులు ఎవరు దింపుతారు? ఎందుకంటే పోటీలు అనేది ఇక్కడ కాదు, ఇన్ఛార్జ్ల మధ్య, ఇన్ఛార్జ్ అంటే ఇప్పుడు అక్కడే కానీ ఇన్ఛార్జ్ల అంటే ఏమి ఉండదు. యాక్చువల్ బేస్డ్ వైసీపీ పార్టీగా, తెలుగుదేశం పార్టీగా జనం ఓటేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు లీడింగ్ గౌరవ్ వెంకటరెడ్డిని చూసుకోవచ్చు, సిద్ధార్థం చూసుకోవచ్చు, జనాలు వచ్చి ఓటేసేటోళ్ళు లేరిపోయి ఎథిక్స్ అన్ని మారిపోయినాయి గ్రామాల్లో. ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమి, జగన్మోహన్ రెడ్డి ఏమి అని సామాన్య మానవులు కూడా ఆలోచన చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మనం ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ కోసము సిన్సియర్గా వర్క్ చేస్తున్నామా లేదా అనేది వస్తే మా ప్రయత్నం. ఎందుకంటే ఓట్ బ్యాంకును ఆకట్టుకోవాలంటే న్యూట్రల్ ఓట్ బ్యాంకును ఆకట్టుకోవాలి మేము, ఆ బ్యాంక్ కోసం మనం అందరం కూడా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసుకోవాలి. సో ఆ రోజు
ఈ లీడర్లు ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి ఆడ కొంత ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళ ఆలోచన, ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, మేధావులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా న్యూట్రల్ ఓట్స్ ఇవ్వండి, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసు ఎట్లుంటుంది, చంద్రబాబు నాయుడు కేసు ఎట్లుంటుంది అన్న ఆలోచన చేసి వేసే ఓట్ బ్యాంకే గెలుపుకున్నాను. సిద్ధార్థ రెడ్డితో మీకేందన్నా పర్సనల్ రైవల్? నాకేం లేదే. ఏం లేదా? మొన్న ఆయన ఇంటి ముందట కట్అవుట్ ఒకటి పెద్దది 30-40 కట్అవుట్లు ఉంటే మీ వర్గీయులే వచ్చి కాల్ చేసేసారు చెప్పండి అన్న. నా వాళ్ళు ఎప్పుడు చిల్లర పని చేయమో, అది కాదు ఆ పిల్లలు జనసేన వాళ్ళు ఎవరో చేసినట్టుంది అది. సిద్ధార్థ రెడ్డి గారికి కార్యక్రమం అంటే అంటున్నారు. నేను కూడా ఏం జరిగిందని అడిగితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏదో విమర్శించిన అంటే ఎక్కడ ఏదో జనసేన కార్యకర్తలు ఎవరో చేసినట్టుందా అని. ఆ పిల్లోడు వచ్చి 4-5 ఏళ్ళు అయింది కదా, మా ఇద్దరి మధ్యన ఎక్కడ మా వర్గం వాళ్ళ వర్గం ఏమైనా ఇష్యూ ఉందా? లేదా? అంటే సరే ఆయన ఉనికి కాపాడడం కోసం కొన్ని చేసి ఉండొచ్చు అంతవరకే, కానీ మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా వర్గ ఇద్దరి మధ్యన చిల్లర శాస్త్రాలు కానీ చిల్లర పనులు కానీ చేయలేదు, జరగలేదు. ఓకే. ఎందుకంటే రోజు నా ఇంటి ముందరనే పోతుంటాడు ఆ పిల్లడు. అవునా? మేము ఉండేది ఒకటే లైన్లో, ఇద్దరు ఒకటే ఏరియానే. నేను ముందు కూడా ఆయన లోపలికుంటాడు. ఇప్పటికి రోజు ఉంటాయి ఆ పిల్లలు కట్టట్లు. ఎవడు మనకి ఏం అవసరం ఉంటుంది? ఇంటి పక్కనే ఉంటారు కదా మీ వర్గీయులు. అట్లా నాకు ఈ రోజు వరకు కర్నూలు జిల్లాలో గౌరవ వెంకటరెడ్డి అంటే గౌరవంగా హోందాగా ఉంటాడనే తెలిసిపోతారు. నేను ఈవెన్ పార్టీ ప్రోగ్రామ్ ఇస్తుంది, ధర్నాలు చేస్తాం, అరెస్ట్ వరకు పోం కదా మేము. పోలీస్ ఆఫీసర్లు కూడా చెప్తా పలానా ప్లేస్ లో ధర్నా చేస్తున్నా, మా వాళ్ళు గంట చేయమన్నా 2.75 గంట చేసి లేస్తాము, మీకు డిస్టర్బ్ కాము, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టము అని చెప్పి లేదు. నాకు అందుకని ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళకు గౌరవం నాకు ఎప్పుడు ఉంటుంది. అయితే సిద్ధార్థ రెడ్డి ఈ మధ్య కాలంలో ఒక ల్యాండ్ తీసుకున్నాడన్న మున్సిపల్, ఐ మీన్ నందికొట్కూరులో, అక్కడ మున్సిపాలిటీ వస్తుందని చెప్పేసి అది రాకుండా అడ్డుకుంది. మీరు కూడా అంటారా దాంట్లో మీ చేయి కూడా ఉందని చెప్పేసి విన్నాను. నా చేయి నీ చేయని కాదు రోహిత్, అది డికెట్ ల్యాండ్. పూర్వము ఎస్సీలకు బీసీలకు పొలం లేని వాళ్ళకు ఇచ్చిన ల్యాండ్ అని చెప్పేసి ఒక థర్డ్ పార్టీ ఎంఆర్ఓకు రిప్రజెంటేషన్ పెట్టాడు. అది ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో చూసినప్పుడు ఇది డికెట్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా రాసుకొని తీసుకొని చేసుకోవాలా అని అనుకుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్లో గవర్నమెంట్ ఆఫీస్ ఎవరైనా పెట్టచ్చు, నేను చెప్తే అవరికి రైట్స్ ఏం లేవు. ఎందుకు లేవు అని ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, పనులు కొన్ని గవర్నమెంట్లో కానీ పనులు ఎమ్మెల్యేతో కానీ పనులు గౌరవ వెంకటరెడ్డితో చెప్పేది, నువ్వు చెప్పేది ఇక్కడ అడ మున్సిపల్ ఆఫీస్ మార్చాలని ప్రపోజల్ వాళ్ళు పెట్టారు. ఆ మున్సిపల్ ఆఫీస్కు వాళ్ళు తీసుకున్న స్థలానికి మినిమం టౌన్కు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఇంటీరియల్ అయిపోతుంది. సో ఆడ ఎంతసేపు ఉన్నా చైర్మన్ కొంత ల్యాండ్ తీసుకున్నాడని, వాడి రియల్ ఎస్టేట్ కోసం ఇది జరుగుతుంది అనేది ఒక రిపోర్ట్ వచ్చింది. సో దానివల్ల ప్రజలకు ఇబ్బంది తప్ప ఇంకోటికి ఉపయోగపడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్లో ఒక పెండింగ్ పడింది. అయినా కూడా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు కట్టాలని, ఎవరు ఆపలేదని. మీరు ఆపలేరా? గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీలు ఉన్నారు, నేను ఎట్లా ఆపుతా? నేను చెప్తే అభిప్రాయాలు ఉన్నారా? ఆపలేరు కదా. లేదు, మనం చెప్తే అభిప్రాయాలు ఉన్నారు, చైర్మన్ వాళ్ళే, చైర్మన్ అధికారులు వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, ఎట్లా అవుతుంది? అది కదా రాంగ్. వాళ్ళేదో అనుకోకుండా ఆడ డికెట్ ల్యాండ్ అని తేలింది ఒకటి. కొంత శ్మశానం ఉందనేది, కొంత ఆడ కొద్దిగా గుంతలు ఉన్నాయి, కొద్దిగా రిపోర్ట్స్ చూసుకున్నారు, దాన్ని బట్టి కొద్ది పెండింగ్ పడిందా నిన్న. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ మున్సిపల్లో తీర్మానం చేసినారు కట్టాలని కూడా నిన్న, అది ఎంతవరకు నిజమేమో తెలియదు. నాకు ఎందుకంటే పేపర్ చదివి అలవాట్లేదు, టీవీ చూడను, పేపర్ చదవను, టీవీ చూడను, ఎవరైనా చెప్తే ఇంటా, వాట్సాప్ చూడను, ఫేస్బుక్ చూడను, ట్విట్టర్ చూడను. ఏం చేస్తారన్న మరి? నాకు ఎంతసేపు ప్రశాంతంగా కూర్చుంటే వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాను అంతే. వాళ్ళకు వచ్చే పని ఏంది? మాట్లాడడం, పానడం అంతే. అంతకుమించి నేను ఆడేం జరుగుతుంది, ఏం చేస్తుంది, ఎవరంతా వాళ్ళు అప్పటికప్పుడు కృష్ణా జాగాలో మీ నెట్వర్క్ నాకు ఎప్పుడుది కూడా ఏం జరిగినా ఫోన్ చేసి చెప్తారన్న, ఇట్లా జరిగింది పలానా సార్ట్, ఇట్లా జరిగింది పలానా సార్ట్ అన్న, అట్లా అంతే అన్న. మీకు బైరెడ్డి ఫ్యామిలీకి అసలు పడదు, ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీస్ మీ ఇద్దరి అలాంటిది. 2018 ఎలక్షన్స్ అప్పుడు తను మీ పార్టీలోకి రావడం, అంటే పార్టీలోనే ఉండడము, అది కాస్త మీ వర్గీయులు కానీ జీర్ణించలేకపోయినారు. అరే మొన్నటి వరకు వాళ్ళు మనం వీళ్ళు కొట్టుకురు మళ్ళీ వీలేకం అయిపోయినారు, మనం పిచ్చోలమా అవులోలా అని చెప్పేసి అది కూడా కొంత వ్యతిరేకత మీకు ఓట్ బ్యాంకింగ్గా మారింది. సేమ్ సినారో రేపు కూడా జరగబోతుందని నా అంచనా. ఎందుకంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినో చేయబోతున్నారు, మళ్ళీ టీడీపీ వైపు తన ఆలోచన. ఒకవేళ వస్తే మీ పరిస్థితి ఏందన్నా? నీకు చెప్తే కదా ఇందాకనే వైసీపీ నుంచి పక్కకు వచ్చేదానికి ఒక కారణం చెప్తే నీకు, వాళ్లకు
అధ్యక్షులుగా వాళ్ళు ఒక ఈక్వేషన్స్ ప్రకారం పోతుంటారు. ఆ ఈక్వేషన్స్ లో కొంతమంది మన లగ్నంలో బలి అవుతుంటాం, దాని గురించి అదేం లేదు, బలి అవుతుంటాం. కాకపోతే మొన్న ఇష్యూలో వాళ్ళు కలిసి మేము వాళ్ళు కలిసిన తర్వాత ఆ ఇష్యూలో ఫెయిల్ అయినాం అనేది ఒకటి పడిపోయింది పార్టీ. సో మళ్ళీ కలిపే ఆలోచన పార్టీ చేయదు, ఎందుకంటే వాళ్ళు కలిసినా కలిసకపోయినా గతంలో ఉన్న రిపోర్టు ప్రకారము ఇద్దరు కలిస్తే ఈ విధంగా ఉంటుంది అనే రిపోర్ట్ వస్తుంది ఉంటుంది. కాబట్టి 24లో అటువంటి ఆలోచన ఉండకపోవచ్చు పార్టీకి అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఉండదు అన్న, రామ్ సుబ్బారెడ్డి ఆదినారెడ్డి గారినే కలిపిన పార్టీ, బద్ధశత్రువులు అని వాళ్ళనే కలిపేసారు, చివరికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తే లేకుండా చేసేసినారు. రేపు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది అన్న, నాకు తెలిసి అన్న మళ్ళా మనం పార్టీ పెట్టబోతాము. ఒకవేళ వస్తే గది చెప్పండి, ఇవన్నీ ఇచ్చిపెట్టాను అన్న. ఒకవేళ తను పార్టీ జాయిన్ చేయించిన అనుకో, అప్పుడు మీరు ఏందన్న కంటెస్ట్ చేస్తారు అదే పార్టీ నుంచి? మీకు టికెట్ లేదు తనకి ఇస్తున్నారంటే ఇప్పుడు ఏంది మీ పరిస్థితి? ప్రశాంతంగా ఉంటాను రాజకీయాన్ని వదిలేసి. ఏందన్నా మీరు నిజంగా రాజకీయం వదిలేయాలి? ఒకటి ఇది ఇప్పుడున్న పాలిటిక్స్ నల్లగట్టడం సరిపోదు. మీకు అస్సలు సరిపోదన్న, నాతో అస్సలు కాదు. నేను కూడా చేస్తే ఇదొకసారి చేస్తాం అనుకున్నా, లేదంటే రాజకీయాల నుంచి వదిలేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా ఊర్లో గడపాలని డిసైడ్ అయినా. అప్పుడు ఎందుకంటే ఇది డబ్బు సంపాదించాల, ఈ డబ్బు సంపాదించడం మన చేత కాదు, మనం అడగలేము, మనం ఒక పని చేయలేము, ఒకరిని పోయి ధ్యేయనలేము. ఈ రోజు వరకు మనం ఎక్కడ కూడా చేయి చాపింది లేదు, నాకు పైసలు ఏమి అడిగింది లేదు, నాకు తిండిగా ఉంటే చాలు, లగ్జరీ అవసరం లేదు. చాలామంది ఆఫీసర్లు వస్తుంటారు, సార్ మొన్న ఒక కనిపించాడు మన గ్రీన్ కో దగ్గర ఏదో జరుగుతుంది, బ్లాస్టింగ్ జరుగుతుంది, రాళ్ళు వచ్చి పడుతున్నాయి అంటే విజిట్ పోవాలంటే అవసరం జైనికి వచ్చినాను. తెల్లాడదాన్ని 4:30 వచ్చినాడు. ఆడ అన్ని ఇల్లు చూసి కట్టడలు కనబడుతున్నాయి, అన్న ఇండ్లు ఆడని అడిగినాడు ఆయన. ఈ ఇండ్లు చూసి పొద్దున్న 6 కింద పోయి చూసాను, ఏమని అంటే ఏందన్న ఇంత సింపుల్గా ఉంది అంటే, ఇదే ఎక్కువ నాకు పైన వైపుకి దండగా ఉండేది ఇద్దరం, నేను చేరుతా కింద ఆఫీస్కి ఉంటాం, పైన మేము ఇద్దరం ఉంటాం, ఇంత సింపుల్ ఏందన్న అంటే ఇదే ఎక్కువ నాయన అని చెప్పి. సో నాకు సంపాదన మీద ఆశ ఎప్పుడు లేదు, నేను ఎప్పుడు ఆశించను, ఆశించలేదు. అప్పుడు మీ వర్గీలు ఏమైపోతారన్న, ఇప్పుడు మీ రాజకీయము పులి స్టాప్ పెడితే అప్పుడు మీ రాజ ఇప్పుడైతే మీరు నేను మా వాళ్ళకి అందరికీ క్లియర్గా చెప్తాను, ఈ ఎథిక్స్ లేని పాలిటిక్స్ అయిపోయినాయి గ్రామాల్లో, మనం గ్రామాల్లో కూడా విలువలు లేవు, లీడర్లకు విలువలు పోతున్నాయి. సో ఈ విధంగా మనం మెయింటెనెన్స్ చేయాలంటే కష్టం కాబట్టి. ఎందుకన్నా మీకు బైరెడ్డి గారికి అస్సలు పడదు? కొన్ని రాజకీయంలో కొన్ని దాని ఏమంటారు ఏమంటారు నాకు తెలుగు ఆడొస్తలే, కానీ కొన్ని చూసి చూడట్టు పోవాలి కదా. రాజకీయం చేస్తున్నప్పుడు అన్ని మన ఫేవర్ గా ఉండదు కదా. నా వెంకటన్న చెప్పేది నువ్వు, మాకు రాజబైర రాజశేఖరికి వ్యక్తిగతంగా మాకు ఏది లేదు. శేషన్నారెడ్డి వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 78 నుంచి వాళ్ళ ఫాదరు శివానంద్ మా మామల ఫాదర్ గిడ్డారెడ్డి గారు, మా ఫాదరు జనార్దన్ రెడ్డి గారు, అందరూ ఒకటే గ్రూప్ లో శేషన్నారెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళే అందరం. తర్వాత 89 ఎలక్షన్ల వరకు అందరం ఉన్నాం. 89 ఎలక్షన్ తర్వాత 94 ఎలక్షన్ల ముందు రాజశేఖరరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చేరారు, అప్పుడు అందరం కాంగ్రెస్. సో మేము కాంగ్రెస్ అలవాటు పడిన కానీ తెలుగుదేశం మేము రాలేము అని చెప్పేసి గిడ్డారెడ్డి తాత గారు నేను లోడిపోయాను. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పిలిచి గిడ్డారెడ్డి గారిని బయరులో ఉన్నాం అన్న. సో నాకు గిడ్డారెడ్డి బంధువు కాబట్టి ఆయనతో పాటు నేను కంటిన్యూ అయి పనిచేసినాం. మాకు పార్టీ పరంగా వ్యతిరేకత వచ్చిందే తప్ప రాజకీయ వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్యన ఎలాంటి వ్యతిరేకత లేదు. మరి బయట బద్ధ శత్రువులు అంటారు కదా, ఇది మీ మీడియా వాళ్ళు పేపర్ వాళ్ళు రాసేది ఇవన్నీ ఏమంటే గ్రూపిజం అయిపోతుంది. రాయలసీమ లాంటి ఎట్లుంటది అంటే నియోజకవర్గం అంటే వాళ్ళకు ఒక వర్గం బైరెడ్డి వర్గం, ఒక వర్గం గౌరంగరెడ్డి వర్గం అనేది డిసైడ్ అయిపోతుంది. ఈ వర్గాలను దీని ఏం చేస్తున్నారు, ఏం ఇన్సిడెంట్ జరిగినా కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఆడవాడు లోకల్గా వాడిని ఇండివిజువల్ సమస్యతో కొట్లాడింటాడు, కానీ మీ మీడియాకి వచ్చే వాళ్ళకు ఎట్లయిపోయింటుంది, రెండు వర్గాలు గౌరంగరెడ్డి బైరెడ్డి అనే వర్గాల కింద వస్తుంది. అదొక్కటే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోయారన్న, ఏది అదొక అదే కారణమన్న. మేము డైజెషన్ కాదు, ఇదా మా వర్గం అంతా మేము కాంగ్రెస్ కంటిన్యూ అయినాం, వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది అంతే. ఇప్పుడు మరి వస్తే పని చేస్తే మీకేం ప్రాబ్లం అన్న? అదే నువ్వు నాకు అడిగినావు ఎందుకు అని. మేము కాంగ్రెస్లో మేము వైసీపీలో తెలుగుదేశంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు గ్రామాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఆ ఇన్సిడెంట్స్లో కొన్ని మర్డర్లు జరిగినాయి, ఆ మర్డర్ కేసుల్లో కొన్ని మళ్ళీ గ్రూపిజం స్టార్ట్ అయిపోయింటుంది. అవసరం మన వాళ్ళకు ఈరోజు నువ్వు అన్నావు కలిసినందుకు మీకు ఓట్ బ్యాంక్ నష్టమైంది అవును చాలా, అది అది దానికోసమే. ఇప్పుడు నంది కొట్టుకురు అంటే సిద్ధార్థ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి అంటే నంది కొట్టుకురు అంటారు, మరి దాని విధంగా చూసుకోవచ్చు. మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబమే కదప్ప, వాళ్ళు కూడా వాళ్ళ పెద్ద 2 ఎమ్మెల్యే, వాళ్ళ తాత 3 ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి,
ఆ పిల్లడు కంటిన్యూషన్ వారసత్వంగా ఆ పిల్లడు వచ్చినాడు. ఎవరైనా చెప్పేదంతే ఎవరు వాళ్ళు నేను నాంతకు నాదే నా పాణ్యం అంటాడు, నాంతకు నా భూపాలిటీ పాణ్యం అంటాడు. నందికొట్టు కూడా అంతే, ఆ బాబు కూడా అట్లా అనొచ్చు నాది నందికొట్టుకోడు అని, నందికొట్టు మాది నేను కూడా అనొచ్చు. అన్నికెన్ను మనదేముంది, ఎలక్షన్లో అధ్యక్షులు హామీలు ఇచ్చేదాన్ని బట్టి అభ్యర్థులు గెలుస్తారు తప్ప మనము గెలిపిస్తే మనది గెలిచి కాదు. నందికొట్కూరులో ఈసారి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్న? నేను ఒకటే చెప్తున్నాను, గెలుపు ఓటములు ఏ లీడర్ చేతులు లేవు. ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మితే ఓటు వేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇలా నేను గెలిపించినా నువ్వు గెలిపించినా అనేది ఉండదు, ఇవ్వడమే కానీ ఈ రెండు ప్రాంతీయ పార్టీలే జగన్మోహన్ గారి ఇచ్చే హామీలు, చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు దాన్ని నమ్మి ఆ రోజు వాళ్ళకి ఎవరెవరు పైసలు ఇస్తున్నారో ఆ పైసలు ఎక్కువ తీసుకున్నారు ఓటు వేసే దాని ప్రకారమే రాజకీయం నడుస్తుంది. అంతే, ఇప్పుడు ఎవరు నేను గెలిపిస్తున్నా అనేది ఏం లేదు, నా నుంచి 5000 ఓట్లు. రేపు మీరు డబ్బులు పెడితేనే గెలుస్తారు అంతేనా? అంతే, ఎవరైనా డబ్బులు పెడితేనే గెలుస్తారు, డబ్బులు లేకపోతే ఓటు గెలుస్తారు. ఒకవేళ మీరు వైసీపీ పార్టీ టికెట్ ఇస్తే? వైసీపీ లేక నాకు అవసరం లేదు, వాళ్ళు రానియరు. ఒకవేళ ఇస్తే ఈ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్షుణ్ణంగా తెలుసు నాకు. దానికి మీరు నేను చాలా దగ్గర నుంచి చూసాను మనిషిని, బాగా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు ఆయనక నాలుగట వాళ్ళ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లీడర్లు దండి ఉన్నారు ఆయన దగ్గర, అధికారంలో ఉన్నాడు ఆయన, ఎవరైనా పెట్టుకోగల శక్తి ఉంది. ఈరోజు నాలుగట వ్యక్తిత్వం అవసరం లేదు, అవసరం తీరిపోయింది. సో ఆయన మనకు ఆఫర్ ఇయ్యాడు, మనం పోం. ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు ఇంత చెప్పినా కూడా మీ మనసాక్షి తెలుసు, మీ ప్రజలకు కూడా తెలుసు, టీడీపీ పార్టీకి గౌరవ్ వెంకట రెడ్డి ఫ్యామిలీ ప్లస్ అయిన తప్ప గౌరవ్ వెంకట రెడ్డి టీడీపీ వాళ్ళని నష్టపడ్డారు, అది వాస్తవం. అది నేను ఏదో నేను మీ మీద ప్రేమతో చెప్పట్లేదు, ప్రజలు చెప్తున్నారు, మీ మనసాక్షికి తెలుసు. అన్నా గౌరవ్ వెంకట రెడ్డి ఇండిపెండెంట్ నిలబడ్డా కూడా రోహిత్ ఉండొచ్చు, కాకపోతే మనం ఏంది, మనం ఒక పార్టీ కింద ఉన్నాం, పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం మనం పనిచేస్తున్నామని చెప్తున్నారు. కానీ నా నుంచి పార్టీ బాగుందని చెప్పి మనస్తున్నది కాదు, పద్ధతి కాదు. పార్టీ నీడని ఉంటేనే మనకు విలువ ఉంటది, ఒక పార్టీ నీడని ఎవరున్నా కూడా వాళ్ళకి విలువ ఉంటది. పార్టీ కాదని ఇండిపెండెంట్ అనుకో మనకు విలువ ఉండదు. ఏ పార్టీ అయినా కానీ ఒక పార్టీ నీడని ఉంటేనే మనం మన పార్టీ నుంచి మనం బాగున్నామని కోరుకోవాలి, కానీ మన నుంచి పార్టీ ఉంది అని కోరుకున్నవాడు అహంకారం అవుతాడు. ఫైనల్ గా అన్న, లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఒకటే అన్న, రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చరితమ్మ చేసింది, మీరు చేసినట్లుగా చరితమ్మ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పాదయాత్ర చేసినారు, షర్మిలమ్మతో పాదయాత్ర చేసారు, ఇప్పుడు రానున్న రోజుల్లో లోకేష్తో పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఈ పాదయాత్రలో మీరు గురించి ఒక ప్రస్తావన గురించి ఒక్కటే ప్రశ్న అడుగుతానా, ఎవరు అది పాదయాత్ర చేసినా సీఎం అవుతారు, ఇప్పుడు లోకేష్ ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు లోకేష్ ఛాన్స్ ఉందా లేదా అనేది తర్వాత క్వశ్చన్. పాదయాత్ర చేయడం వల్ల ఏమిందంటే ప్రజల్లో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత అనేది గ్రామ గ్రామాల్లో తెలియపరచడం కోసం ఇది జరుగుతుంది. ఎందుకు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన అభివృద్ధి జరగడం లేదు అనేది తెలిసిపోతుంది. ఎవరిది వాళ్ళు ఇచ్చేదానికి, అయితే లోకేష్ బాబు ఇచ్చేదానికి తేడా ఉంటుంది. ఇప్పుడు శర్మిలమ్మ చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి లేనందుకే కదా శర్మిలమ్మ తిప్పింది. జగన్మోహన్ రెడ్డి దీన్ని తిరిగిన నాళ్ళు, జగన్మోహన్ రెడ్డి తిరిగినప్పుడు ఆ లోకల్ సమస్య చెప్పుకుంటూ లోకల్లో ఈ విధంగా వస్తాం, మేము వస్తే ఈ విధంగా చేస్తామని చెప్పుకుంటూ పోతున్నారు. శర్మిలమ్మ అదే విధంగా చెప్పుకుంటూ పోయింది. ఈరోజు లోకేష్ బాబు కూడా ఈ ప్రభుత్వం 3.5 సంవత్సరం అధికారంలోకి వచ్చింది, యువతకు ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, డెవలప్మెంట్ లేవు, రోడ్లు లేవు, సో ఈ విధంగా జరగలేదు. రాష్ట్రం పూర్తి అధోగతి పాలవుతుంది, దీనివల్ల మీ ప్రాంతంలో కూడా ఈ విధంగా నష్టం జరిగింది. రేపు మళ్ళీ మనం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి, అభివృద్ధి విషయంలో కానీ పెట్టుబడులు తెచ్చే విషయంలో కానీ బాగుంటుందని ప్రచారం చేసుకుంటూ పబ్లిక్లో అవేర్నెస్ చేసుకుంటూ ముందుకొస్తున్న పాదయాత్ర అది. అన్న అది పాదయాత్ర పులింగ్ చూసిన అక్కవాత పెట్టినట్టు అని అంటున్నారు అన్న, అది పాదయాత్ర లాగా లేదు అని చెప్పేసి వీటి విమర్శిస్తారు. ఒకటే అన్న, మీరు ఎంతోమంది పాదయాత్రలో మీరు పాల్గొన్నారు, సింపుల్ క్వశ్చన్ అదే అడుగుతున్నాను అన్న, సింపుల్ షార్ట్గా చెప్పండి, ఆ పాదయాత్రకి ఈ పాదయాత్ర మీకు వ్యత్యాసం ఏమి కనబడుతున్నాను? సేమ్ టు సేమ్, ఏం వ్యత్యాసం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఏ విధంగా ఉందో లోకేష్ బాబు పాదయాత్ర అట్లే ఉంది. పాదయాత్రలో ఎప్పుడు కూడా యాస్టీస్గా ఎవరు కూడా ఎవరుకునే వర్గం పబ్లిక్ వస్తుందా లేదా అనేది ఊకరి రోడ్ ఎంట ఫోటోలు నాకు తీసి పెట్టేది కాదు. పబ్లిక్ వస్తున్నందుకే కదా పర్మిషన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఎప్పుడైనా ఆపినారా? ఎక్క రోజున పర్మిషన్ లేదన్నారా? ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ పోయి మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చినారు, శర్మలం వచ్చినారు, మీటింగ్ పర్మిషన్ అడగలేదే. రాత్రి 11 గంటలకు విజయమ్మ గారు కర్నూలుకి వస్తే పొద్దున 10 గంటలకు ఎలక్ట్రిసిటీ మీద ధర్నా అంటే కొత్త బస్ స్టాండ్ ముందర ఒక రోడ్ బ్లాక్ చేసి ధర్నా చేసినాం, లే ఒక పోలీస్ పర్మిషన్ అడగలేదే, లెటర్ కలెక్టర్కు లెటర్ పెట్టలేదు ఆ రోజుల్లో, ఆయన చేపించినారు కదా. ఈరోజు ఈ లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నా అంటే ఈ విధంగా అంటే చెప్పాల్సిన అవసరం ఏముంది? మీకు మైక్ పర్మిషన్ లేదు, మీరు నర్సనీక లేదు, ఇవి ఉన్నాయి. సింపుల్ లొకేషన్ చూసి ప్రభుత్వం భయపడుతుంది. ఎస్, భయపడుతుంది. ఆ రోజు నీకు లేని ఆక్షన్లు ఇప్పుడు నీకు ఎందుకు వచ్చినాయి?
నీవు అరవై తిరిగినావు కదా. అసలు లోకేష్ నే కన్సిడర్ చేస్తలేదా అన్న? లోకేష్ ఇస్ ఎ బుల్లెట్ లా పార్టీకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో యాజ్ అ మినిస్టర్ గా ఆయన పనిచేసినాడు. రెండు డివిజన్స్ ఐటీ బాగా చేసుకున్నాడు. రెండోది విలేజ్ లో ఎల్ఈడి బల్బ్ ఉంది అంటే లోకేష్ బాబే. ఊర్లో సిమెంట్ రోడ్ డ్రైనేజ్ అంటే లోకేష్ బాబు. అంత విజన్ తో పని చేపించి ఈరోజు ఊర్లో సిమెంట్ రోడ్ 3.5 సంవత్సరం అయింది. 1 కిలోమీటర్ రోడ్ వేసినట్టు పంపితే వైసీపీ ఎమ్మెల్యేలు ఏ కాన్సెన్స్ అని వేసుకో. చూసుకోవచ్చా నెక్స్ట్? ఖచ్చితంగా గెలిపిస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. ఏదైతే వైసీపీలో రాని మినిస్టర్ ఇప్పుడు దీంట్లో వస్తుందన్నా? చూద్దాం, ట్రై చేద్దాం. వాళ్ళకి ఈక్వేషన్స్ ప్రకారం ఇస్తారు, మనం ఎందుకు అడగాల? లేని కోరికలు అడగకూడదు, ఉన్న దాంట్లో మనం ఎమ్మెల్యేగా గెలిచాలి ఫస్ట్. అది టార్గెట్ పెట్టుకుని ముందుకు పోదాం అంతే. మీ ఎథిక్స్ ఇప్పుడున్న ఈ జనరేషన్ పాలిటిక్స్ వాళ్ళకి తెలుసుకో. ఎందుకంటే నేను ఇది ఒక మంచోడు ఇంటర్వ్యూ చేశానన్న, దీనిలో పచ్చి డైలాగ్ లేదు. మీ శత్రువులను కూడా మీరు ప్రేమిస్తారు అనేది జనరల్ గా మా శత్రువులైనా ప్రేమించాలో అని చెప్పేసి నేను బయట వింటుంటాను. బట్ మీరు వ్యక్తిగత కారణాలు వద్దు, పార్టీ పరంగా అంటున్నారు. అండ్ నేను చెప్పినాను కదా ఇంతకుముందు ఇంటర్వ్యూలో, వైసీపీలో కాని పనులు కూడా అన్న కూర్చున్న జాగాలు చెప్పిస్తాడు. ఏం అవసరం ఉన్నా కూడా మళ్ళీ చెప్తున్నాను ఆన్ రికార్డ్, కర్నూలులో మీకు ఏ అధికారి ఇబ్బంది పెట్టినా, మీకు ఏ అవసరం ఉన్నా, ఫైనాన్షియల్ ఏదున్నా హెల్ప్ కావాలన్నా, కరోనా టైంలో కూడా నేను నిజంగా ఓపెన్గా చెప్తున్నాను ఈ సందర్భంలో, కరోనా టైంలో కూడా వైసీపీ పార్టీ చేయని ఒక నాకు వైసీపీ పార్టీ వాళ్ళని అడిగినప్పుడు బెడ్ కూడా సహకరించలేదు, బెడ్ కూడా దొరకడం లేదు అని చెప్పినారు. బట్ అన్నకు ఫోన్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ బెడ్ ఇప్పుడు జరిగింది. మొన్న కూడా ఒక రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఇబ్బంది పెడుతున్నారు అంటే అన్నకు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయినారు. సో లీడర్ అనే వాడికి పార్టీతో సంబంధం లేదు, ఎక్కడున్న లీడర్ అని ప్రూవ్ చేసింది గౌరవ్ వెంకటన్న. సో గౌరవ్ వెంకటన్ అన్న, యువర్ ఎ మాస్ లీడర్ అన్న. థ్యాంక్ యూ. ఎప్పుడు ప్రజలకు దగ్గర ఉండాలి, చరితమ్మని ఎమ్మెల్యేగా మళ్ళీ ఒకసారి గెలిపించాలి. అండ్ సావన్ అనేది వస్తా కానీ ఇలాంటి రాజకీయం చేయను అంటున్నాను. ఫైనల్ గా మనకు తెలిసింది ఇంటర్వ్యూలో బైరెడ్డి ఒకవేళ పార్టీలోకి వస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ.